जस्टिस एसवी बट्टी लेचिपोयिन परिस्थिति अयिते तदुवात आ लूत चंद्रबाबु तरपु न्यायवादुलु लूत्रा नेरुगा सीजेआई వద్దకు వెళ్ళారు సీజేఐ వద్దనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టించగా దీన్ని అనుమతించాలంటూ కూడా కోరుకునే పరిమా తర్వాత సీజేఐ ముందే ఇరు వర్గాలకు కూడా తన వాదన వినిపించాయి ముఖ్యంగా ఆ లూత్రా ఎవరైతే చంద్రబాబు తరపు న్యాయవాది ఉన్నారో 17A ప్రకారంగా గవర్నర్ అనుమతులు లేకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆ మరోసారి ప్రశ్నించిన నేపథ్యం కనిపించింది ఆ తర్వాత ఆ లూత్రా కూడా చాలా వరకు వాదన వినిపించారు ఇది పూర్తిగా చట్టాన్ని కూడా అపహాస్యం చేయడం విధంగా కనిపిస్తోంది చంద్రబాబు విషయంలో చాలా వరకు కూడా రాజకీయ ప్రమేయం ఉందంటే కూడా లూత్రా చెప్పి ప్రయత్నం చేశారు మరోవైపు ఇది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కస్టడీ కూడా ఇవ్వాలని కోరుతున్నారు కానీ ఇప్పటికే కస్టడీ కూడా తీసుకున్నారు రెండు రోజులుగా చంద్రబాబును విచారించారు కూడా మరో 15 రోజులు కూడా చంద్రబాబు జైల్లో రిమైండ్ లోనే ఉన్నారు ఈ నేపథ్యంలో కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ లూత్రా మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు ఇక కింది స్థాయి కోర్టులో ఏదైతే కస్టడీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారో సీఐడీ అధికారులు మరోసారి కూడా కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ వాళ్ళు అడుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే కింది స్థాయి కోర్టుకు సంబంధించి వాళ్ళ యొక్క నిర్ణయానికి కానీ వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్ కానీ అడ్డుకోవంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే ఆ కస్టడీకి సంబంధించి కింది స్థాయి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది సుప్రీంకోర్టులో దానికి సంబంధించి అడ్డుకునే ప్రసక్తి లేదంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో మరోసారి కనుక కస్టడీ కనుక ఏసీబీ కోర్టు కింది స్థాయిలోటువంటి ఏసీబీ కోర్టు ఆ కస్టడీ కనుక చంద్రబాబు విషయంలో తీర్పునిస్తే కనుక డెఫినెట్గా మరోసారి చంద్రబాబు కస్టడీ వెళ్ళే అవకాశం ఉంది ఎక్కడ కూడా అడ్డుకోబోమంటూ సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పునిచ్చింది అయితే ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ నేతృత్వంలోనే ఇరు వర్గాలు కూడా వాదన వినిపించాయి 17A ప్రకారంగా ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా మరోసారి లూత్రా తనే వాదన వినిపించారు కానీ 17A అనేది కేవలం సివిల్ సర్వెంట్స్ అనే ఉన్న వారి వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ కూడా ప్రజాప్రతినిధి వర్తించదంటూ కూడా రంజిత్ కుమార్ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు ఇది పూర్తిగా చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా రాజకీయాల ప్రమేయంతోనే ఈ రకంగా కుట్ర పన్ని చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ కూడా లూత్రా తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద వాదోపవాదాలు కొనసాగాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ కూడా దీనికి సంబంధించి విచారణ చేపడతాం కానీ ఇప్పుడు ప్రస్తుతం కాదు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణని మంగళవారం అంటే అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా దీని విచారణ చేపడతామంటూ కూడా చెప్పి వెళ్ళిపోయారు సో మొత్తం మీద చంద్రబాబుకి అయితే క్వాష్ పిటిషన్ సంబంధించి వాదనలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు అందరు ఎదురు చూశారు ఈరోజు చంద్రబాబుకి బిగ్ డేగా రిలీఫ్ వస్తుందేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ చంద్రచూడ్ అక్కడ డివిజన్ బెంచ్ ఏదైతే మొదట్లో ఎస్వి బట్టి ఉన్నటువంటి డివిజన్ బెంచ్ ఉందో ఆ డివిజన్ బెంచ్ కూడా దీనికి సంబంధించి మా ముందు లేదంటూ కూడా దీన్ని తిరస్కరించారు సో ఈ నేపథ్యంలో మరొక డివిజన్ బెంచ్ కూడా మీకు అలాట్ చేసే అవకాశం ఉందంటూ కూడా తను చెప్పి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ డివిజన్ బెంచ్ అలాట్ చేయకపోవడంతో ఒకసారిగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని నేరుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వద్దకు వెళ్ళారు చంద్రబాబు తరపు న్యాయవాదులు అక్కడ కూడా తమ వాదాలు వినిపించారు సో ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ 3 అంటే మంగళవారం రోజున చంద్రబాబుకు సంబంధించిన కేసు విషయంలో క్వాష్ పిటిషన్కు సంబంధించి విచారణకు వచ్చే దిశగా ప్రయత్నం చేస్తామంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ తన తీర్పును వివరించారు అయితే ఒకసారి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి చంద్రబాబు విషయంలో లాయర్లు ఏమంటున్నారు లేకపోతే కోర్టు తీర్పు సంబంధించి ఏ రకంగా వాదనలు జరిగాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనతో పాటుగా లైవ్ ద్వారా ఆర్కే జాయిన్ అవుతారు ఎస్ ఆర్కే అప్డేట్స్ ఏంటి చంద్రబాబు కేసు విషయంలో మొదట్లో డివిజన్ బెంచ్ అయితే తిరస్కరించి నా దగ్గర లేదంటూ కూడా చెప్పి వెళ్ళి ప్రయత్నం చేశారు కానీ నేరుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ దీనికి సంబంధించి వాదనలు విన్నారు ఆయన కూడా అక్టోబర్ 3 వరకు వాయిదా వేశారు అప్డేట్స్ ఏంటి ఏ రకంగా వాదనలు కొనసాగాయి అయితే చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా చివరి ప్రయత్నం బాగా గట్టిగా చేశారు మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఆయన సిజేఐని చాలా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే సిజేఐ మాత్రం ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా 3 సార్లు మంగళవారానికి వాయిదా వేస్తాను చెప్తూనే ఉన్నారు అన్నప్పుడు కూడా ఇక లూత్రా అది వాదనలు వినిపిస్తున్నారు ఇది ఎమర్జెన్సీ కేసు అర్జెన్సీ కేసు దీన్ని తీసుకోవాలి పరిగణలోకి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సిజేఐ మాత్రం కేసుని మంగళవారానికి వాయిదా వేస్తూ వెళ్ళిపోయారు మరి ఈ విషయంలో అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా చాలా 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 వాదనలు ఉన్నప్పటికీ కూడా ఇది క్వాష్ పిటిషన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ బెంచ్ ని ఎవరైతే ఉన్నారో సంజయ్ ఖన్నా అలాగే ఎస్వీఎన్ బట్ ఇవ్వడము బట్ మళ్ళీ దీన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఇక సిబిఐ కోర్టు యాక్చువల్ గా అయితే దీన్ని మధ్యాహ్నం అనుకున్నాం సిబిఐ కోర్టు నుంచి వెళ్ళిపోతుంది సిబిఐ కోర్టుకి వెళ్తుంది అనుకున్నాం అలాగే సిబిఐ కోర్టుకు వెళ్ళింది సిబిఐ కోర్టులో కూడా వాదన గట్టిగా వినిపించాడు వినిపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు సిజేఐ
రామకృష్ణ మరోవైపు ఏదైతే కస్టడీ పిటిషన్ కి సంబంధించి సిఐడి అధికారులు మరోసారి కస్టడీ ఇవ్వాలంటే కోరుతున్నారు. దానికి సంబంధించి కూడా సిజే చాలా క్లియర్ గా చెప్పారు, ఇక్కడ కూడా కింది స్థాయి కోర్టును కస్టడీ విషయంలో అడ్డుకోబోమంటూ తన తీర్పుకు సంబంధించి ఎటువంటి విషయంలో కూడా అడ్డుకట్ట వేయలేమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతుంది రేపు రోజున కస్టడీకి సంబంధించి ఎటువంటి విచారణ చేపట్టబోతుంది, ఒకవేళ కస్టడీ కనుక విధిస్తే ఆ టీడీపీ ఏం చేయబోతుంది మరి? రంజిత్ కుమార్ ఈ విషయానికి సంబంధించి కస్టడీకి ఇవ్వాలి. ముందుగా చూసినట్టుగైతే చంద్రబాబుతో పాటు బెయిల్ మీద ఎవరున్నారు బయట అందరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఆయన వాదించడం జరిగింది. బెయిల్ 2 రోజుల కస్టడీ సరిపోదు, దీనికి కేసు చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కానీ ఈ బెయిల్ ఇచ్చినా ఈ కేసుకు సంబంధించి ఇంటర్వ్యూ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విషయంలో ప్రజలకు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా ఈ కేసు స్కామ్ పక్కదో పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏపీ సిఐడి న్యాయవాది రంజిత్ కుమార్ తన వాదనలు వినిపించారు. అయినప్పటికీ ఈ సిద్ధార్థ లూథ్రా మాత్రం సెక్షన్ 17A ప్రకారం ఈ గవర్నర్ అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారు కాబట్టి ఇది అలా అరెస్ట్ చేయడానికి వీలు లేదు, గవర్నర్ అనుమతి తీసుకునే చేయాలని చెప్పేసి కూడా సిద్ధార్థ లూథ్రా చెప్పడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ 2016లోనే వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని ప్రకారమే అది ఇది వర్తించదని చెప్పేసి కూడా ఇక్కడ ఏపీ సిఐడి రామకృష్ణ గతంలో హైకోర్టులో ఈక్విటీ పిటిషన్ సంబంధించి విచారణకు వచ్చిన నేపథ్యంలో కూడా చాలా టెక్నికల్ టర్మ్స్ ఆధారితంగానే సిద్ధార్థ్ లూథ్రా కానీ హరీష్ సాల్వే కానీ ఇద్దరు కూడా వాదించారు. సో అక్కడ చాలా వరకు మనం ఫెయిల్యూర్ చూసాము, కేవలం టెక్నికల్ టర్మ్స్ ఆధారితంగా చేయడం వల్లనే వీళ్ళు ఫెయిల్ అయ్యారంటూ కూడా వాదనలు వినిపించారు. కానీ మరోసారి కూడా సుప్రీంకోర్టు ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన విచారణలో కూడా ఈ రకంగా టెక్నికల్ టర్మ్స్ ఆధారితంగా వెళ్తే కనుక ఎటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొదటిసారి సిజే బెంచ్ కు వచ్చింది, తర్వాత మళ్ళీ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్ళింది, ద్విసభ్య ధర్మాసనం నుంచి మళ్ళీ సిజే బెంచ్ కు వచ్చింది. ఇక్కడ వీళ్ళకి 3 రకాల అడ్డంకులు ఎదురైనాయి. ఒకటి చూసుకున్నట్టుగా అయితే మాత్రం జడ్జి ఈ నాట్ బిఫోర్ మీ అంటాం ఫస్ట్ షాక్ వాళ్ళకి, రెండోది టీడీపీ న్యాయవాదులకి, రెండోది ఏంటంటే ఏపీ ప్రభుత్వం అలా తరపున లాయర్ మాత్రం గట్టిగా అడిగారు కంపల్సరీ కస్టడీకి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నిజాలు రావని చెప్పేసి ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఈ చంద్రబాబుతో పాటు ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో అందరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో బెయిల్ అనేది చాలా కష్టమనే చెప్పి తెలుస్తోంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ చంద్రబాబు తరపున న్యాయవాది వాదిస్తున్నప్పుడు కూడా అంటే న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో సిజే చీఫ్ జస్టిస్ 3 సార్లు చెప్పారు కేసు మంగళవారం వింటాం, అన్ని వాదనలు ఆ రోజే వింటాం, అక్టోబర్ 3వ తేదీన వింటాం అని ఒకసారి చెప్పారు, వినలేదు. మళ్ళీ 2వసారి సిజే చెప్పడం జరిగింది, అయినా సిద్ధార్థ లూథ్రా వినలేదు. 3వసారి సిజే చెప్పడం జరిగింది, చెప్పినప్పుడు సిద్ధార్థ లూథ్రా వినలేదు. ఇంకా సిజే తన బెంచ్ లోంచి లేచి వాదనలు వినిపిస్తుండగానే బెంచ్ లోంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ రకంగా ఈరోజు కోర్టులో వాదనలు జరిగాయి. ఏది ఏమైనా సరే ఈ చంద్రబాబు నాయుడు ఈ ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది అక్టోబర్ 3వ తేదీనే విచారణకు రాబోతుంది. మరి కింది కోర్టులు ఏవైతే ఉన్నాయో హైకోర్టు కానీ ఏసీబీ కోర్టు కానీ కేసు చివరి దశలో ఉంది, దాదాపుగా చాలా మంది విచారించారు సాక్ష్యాధారాలు. కస్టడీ పిటిషన్ కి సంబంధించి విచారణ వచ్చిన నేపథ్యంలో అక్కడ కింది స్థాయి కోర్టు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా దాన్ని అడ్డుకోబోమంటూ కూడా ఆ సిజేఐ చెప్పినటువంటి మాటలు చూస్తే కనుక కస్టడీ పిటిషన్ గురించి ఒకవేళ తీర్పు వాళ్ళకు సానుకూలంగా రాకుండా ప్రతికూలంగా వస్తే టీడీపీ నాయకులు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు, ఆ విచారణ ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు మరి? అయితే ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు, ఆయన లాయర్లతోనూ ఇప్పుడు ప్రస్తుతం లాయర్లతో అలాగే పార్టీ ఎంపీలతో కూడా కలిసి సమావేశం అయ్యారు, లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. ఫర్దర్ గా దీనికి ఎలా వెళ్ళాలా, మరి కస్టడీకి తీసుకుంటే కస్టడీని పొడిగిస్తున్నారు, మరి కస్టడీ కూడా చూసుకుంటే కదా అక్టోబర్ 5 వరకు కూడా కస్టడీ ఉంది, ఈ కస్టడీని పొడిగిస్తే మరి కస్టడీ రిమాండ్ ఉంది 5 వరకు కూడా, కస్టడీ కానీ ఒకవేళ కానీ ఎక్కువ రోజులు ఇస్తే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఈ టీడీపీ నేత నారా లోకేష్ మిగతా లాయర్లతోనూ అలాగే పార్టీ నేతలతోనూ చర్చిస్తున్నారు ప్రస్తుతానికి. మరి అయితే ఏ రకంగా చూసుకున్నా సరే కస్టడీకి అయితే సిఐడి తన కస్టడీకి తీసుకుంటుంది, దాంతోపాటు ఎక్కువ రోజుల కస్టడీ అడుగుతుంది, ముఖ్యంగా దాంతోపాటు చంద్రబాబుని కాదు చంద్రబాబుతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రంజిత్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. మరి ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుని అక్టోబర్ 3కి వాయిదా వేసింది, మరి అక్టోబర్ 3న వాయిదా వింటారు, వాయిదా విన్న తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద
చంద్రబాబు కేసు విషయంలో ఏకంగా సిజే జస్టిస్ ఆ చంద్రచూడ్ నేతృత్వంలో వాదనలు వినిపించారు ఇరు వర్గాలు కూడా కానీ వాదనలకు సంబంధించి కూడా మరోసారి టెక్నికల్ గానే ఆ టీడీపీ న్యాయతర్పు న్యాయవాదులు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించే విధంగా కనిపిస్తోంది మరోసారి కూడా 17A ప్రకారంగా గవర్నర్ ఆమోదముద్ర లేకుండా ఏ రకంగా ఒక వ్యక్తిని ప్రజాప్రతిని అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత రంజిత్ కుమార్ సీడ్ అధికారుల తరపున న్యాయవాది కూడా చాలా చాకచక్యంగానే తన వాదనలు వినిపించారు ఎట్టి పరిస్థితి కూడా కస్టడీకి తీసుకోవాల్సిందే ఏకంగా చంద్రబాబే కాదు చంద్రబాబుతో పాటుగా ఈ కేసులో బెయిల్ పైన బయటనటువంటి వ్యక్తులను కూడా కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి చివరి దశలో ఉన్నటువంటి ఈ కేసు విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాలంటూ కూడా కోరిన పరిస్థితి సో మరోవైపు జస్టిస్ చంద్రచూడ్ కూడా చాలా ఆ తీర్పు విషయంలో చాలా చాకచక్యంగా వివరించారు ఇక్కడ కింది స్థాయి కోర్టు ఎటువంటి కస్టడీ విషయంలో తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది ఎటువంటి విషయంలో కూడా అడ్డుకోబోమంటూ కూడా ఆ చంద్రచూడ్ చెప్పిన నేపథ్యం ఒకవైపు ఆ చంద్రబాబు గారు న్యాయవాదులు సిద్ధార్థతో తన వాదన వినిపిస్తున్నప్పుడే వినిపిస్తున్న సమయంలో మధ్యలోనే ఆ చంద్రచూడ్ మంగళవారానికల్లా ఈ వాదనలు వింటాం ఇరు వర్గాల వాదనలు కూడా అప్పుడే విని పూర్తి స్థాయి తీర్పిస్తామని చెప్తూ వెళ్ళిపోయిన పరిస్థితి సో చంద్రబాబుకి కేసు విషయంలో కస్టడీ రిమాండ్కి సంబంధించి కస్టడీకి సంబంధించి సిఐడి ప్రస్తావన సిఐడి అధికారులు కోరుతున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టులో ఈ కస్టడీ విచారణ ప్రస్తుతం పెండింగ్లో ఉంది మరోవైపు ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ నేతృత్వంలో వాదన వినిపించారు అధికారులు న్యాయవాదులు అయినప్పటికీ కూడా చంద్రబాబుకి రిలీఫ్ దొరకలేదు అక్టోబర్ 3కి కేసును వాయిదా వేశారు జస్టిస్ చంద్రచూడ్ చంద్రబాబు కేసు విషయంలో నేరుగా సిజే దగ్గరికి వెళ్లారు చంద్రబాబు తరపు న్యాయవాదులు అలూత్రా తర్వాత ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ ఇద్దరు కూడా తన వాదనలు వినిపించారు ముఖ్యంగా రంజిత్ కుమార్ తరపున మనం చూస్తే 3,300 కోట్ల దురాక్రమణ జరిగింది డెఫినెట్ గా 90% వరకు కూడా కాంట్రాక్టర్ భరిస్తారు తర్వాత 10% వరకు ప్రభుత్వం భరిస్తున్న విషయంలో చాలా వరకు ఆక్రమణ జరిగిందంటూ కూడా రంజిత్ కుమార్ చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది.